ఈ రోజు నేను జగన్ మోహన్ రెడ్డి మరో మాట తప్పటం మడమ తిప్పటం చేశాడు దాని గురించి మాట్లాడుతా ఉన్నాను ఎంతో ఆర్భాటంగా గొప్పలు చెప్పుకొని ప్రారంభించినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఇవాళ సంక్షోభంలో పడిపోయినాయి అందులో పనిచేస్తున్నటువంటి 132,000 మంది ఉద్యోగస్తులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈయన ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు ఏవో తీపి కబుర్లు చెప్పాడు గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న నేను మీ అందరికీ స్కేల్ ఇస్తాను మీకు 25,000 రూపాయలకు పైగా 26,000 రూపాయలకు పైగా జీతం వస్తుంది అలవన్సులు వస్తాయి మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది నేను కాబట్టి ఇంతమందికి ఒకసారి ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి ఆయన ఆయన పార్టీ నాయకులు మంత్రులు డబ్బాలు కొట్టారు కానీ తీరా అక్టోబర్ 2 అయిపోయింది నవంబర్ 2 అయిపోయింది డిసెంబర్ 2 అయిపోయింది జనవరి 2 అయిపోయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఈయన నేను జూన్ తర్వాత మీకు స్కేల్ ఇస్తానని చెప్పి అంటున్నాడు ఈ మధ్యలో ఎన్నో మెలికలు వాళ్ళందరికీ పరీక్షలన్నీ పెట్టారు ఆ పరీక్షలు కూడా సివిల్స్ ఎగ్జామ్ స్థాయిలో పెట్టాడు జనరల్గా డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని రెగ్యులర్ చేస్తారు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మళ్ళీ వీళ్ళు సివిల్ స్థాయిలో పరీక్షలు రాశారు అందులో కూడా చాలామంది పాస్ అయ్యారు మళ్ళీ రెండవసారి పరీక్షలు పెట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు పరీక్షలు ఎందుకంటే కొంతమందిని తప్పించడం కోసం అని చెప్పి అంటారు అందులో ఉద్యోగస్తులు కొంతమంది నోటిఫికేషన్లో చెప్పలా మీకు మళ్ళీ పరీక్ష పెడతాము ఆ పరీక్షలో పాస్ అయితే మీకు స్కేల్ ఇస్తామని చెప్పి ఈ రకమైనటువంటి మోసానికి తెరలేపాడు వాళ్ళు వాళ్ళ జీవితాల మీద వాళ్ళందరూ చాలా ఆందోళనలో ఉన్నారు చాలా బాధలు పడుతూ ఉన్నారు ఇచ్చే 15,000 సరిపోక వాళ్ళే డిపార్ట్మెంట్కి ఎదురు 500 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది స్టేషనరీకి కానీ దానికి దాని పెట్రోల్ కానీ దానికి తిరగడానికి డ్యూటీలు ఇచ్చినటువంటి డ్యూటీలు చేయటానికి వాళ్ళకేం మిగలట్లా ఎంతో ఆశగా ఎదురు చూశారు అక్టోబర్ 2 ఎప్పుడు వస్తుందా మనకి స్కేల్ వస్తుంది మనం ఎన్జిఓస్ అయిపోతామని చెప్పి ఆ ఆశల మీద నీళ్లు చల్లాడు మా మాట తప్పాడు మడం తిప్పేశాడు ఇక వాళ్ళు చూసి 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 ఇక ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు నల్లబాటలు పెట్టుకున్నారు మెమోరాండం సమర్పించారు సమర్పిస్తే ఈయన కోపం వచ్చేసింది అంటే వాళ్ళకి మాట తప్పావు మడం తప్పావు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కేల్ ఇవ్వలేదు ఇవ్వకపోగా వాళ్ళు నిరసన చేసే హక్కు కూడా లేదంటాడు ఇలా ఈ నిరసన చేసినందుకు ఏం చేశాడో ఒకరోజు జీతం కట్ చేస్తాడు ఒకరోజు జీతం కట్ చేస్తే ఎంత అవుతుంది వాళ్ళకి దాదాపు రోజుకి 500 రూపాయలు 500 ఇంటూ 132 చూసుకోండి ఎంత అయిందో మనం లెక్కేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా లాస్ చేశాడు అంతేకాదు శనివారం ఈ సంక్రాంతి పండక్కి రేపు గురు శుక్ర శనివారాలు ఈ 2 రోజుల్లో సెలవు దినాలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 రోజులు కూడా వాళ్ళు వచ్చి పనిచేయాలంట ఎందుకు మన వాళ్ళు 2 రోజులు నిరసన దీక్షలు చేశారు కాబట్టి వాళ్ళు విధులుగా హాజరు కాలేదంట 2 రోజులు పండుగ తినాలి సంక్రాంతి అంటే అందరికీ పెద్ద పండుగ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ పండుగ రోజు వాళ్ళని డ్యూటీలకు రమ్మని చెప్పటం ఈ ఓటేసుకు సంబంధించినటువంటి 200 ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలంట అందులో ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసి ఎంత టైం అయినా సరే సచివాలయాల్లో ఉండి కంప్లీట్ చేసి పోవాలంట వాళ్ళకి అలా తాకీదులు ఇచ్చారు ఆయన చెప్పాడు కింద ఆఫీసర్లు ఇచ్చారు అంటే పండుగ కూడా వాళ్ళు చేసుకోవడానికి లేదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.